నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల నియంత్రణపై చిరాల ఇంజనీరింగ్ కళాశాలలో సంకల్ప అవగాహన సదస్సు. వేటపాలెంలో బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటనపై పోలీసుల విచారణ. టీడీపీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. కిడ్నీ వ్యాధి బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన చీరాల రోటరీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు. ఉగాది నాటికి జగనన్న కాలనీలు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్న చీరాల తహసీల్దార్ జె ప్రభాకర్ రావు. చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో మత్తు పదార్థాల నియంత్రణపై సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ పి శ్రీకాంత్, రూరల్ సిఐఏ మల్లికార్జునరావు, క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ పి లక్ష్మయ్య, ఇప్పురుపాలెం ఎస్ఐపి జనార్దన్ పాల్గొన్నారు. వేటపాలెం రైల్వే స్టేషన్ కూడలిలో వెంకట అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటనపై చీరాల రూరల్ సిఐఏ మల్లికార్జునరావు, వేటపాలెం ఎస్ఐజి సురేష్ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. సీసీ ఫుటేజ్ని బట్టి చూస్తే వెంకట్ తనంతట తానే గొంతు కోసుకున్నట్లు స్పష్టమైందని తెలిపారు. అయితే ఇందుకు దారితీసిన కారణాలు, ఇతర అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ చెప్పారు. వెంకట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని ఎస్ఐ సురేష్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని చీరాలలో ఘనంగా నిర్వహించారు. అమరజీవి ఆత్మార్పణతో ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు జాతి కోసం ఆమరణ దీక్ష చేసి అమరులయ్యారని టీడీపీ చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతవరపు జనార్దన్ పాల్గొన్నారు. తమిళనాడులో ఎంతో త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మనకి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని ఎన్నో దీక్షలు ఆయన పూని అతను ఆ దీక్షలో మనకి త్యాగం చేసి ఆ అమరజీవులైనారు. అందుచేతన ఆయన పొట్టి శ్రీరాములు గారు అమరజీవులని మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయన జన్మదిన సందర్భాన మనం ఈ విగ్రహం కాడ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం కుటుంబ సభ్యులు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఈరోజు ఎన్నో విధాలు త్యాగం చేస్తుంది. ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్ర భావం తెచ్చిపెట్టారు. ఈరోజు పరిపాలకులు ఒక మాఫియాగా తయారయ్యి ప్రజల మీద పన్నుల భారం కానీ ఎన్నో విధాల భారాలు వేస్తూ చట్టాలు తెస్తూ ప్రజలు స్వతంత్రాన్ని అణచివేసే విధంగా పరిపాలన జరుగుతుంది. ఇట్లాంటి పరిపాలన జరగకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళని ఎంతోమందిని స్మరించుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు చీరాల ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు బి సల్మన్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, గాంధీ కుమార్, వెలుగొండారెడ్డి, కృష్ణమోహన్, యలమందేశ్వరరావు, ప్రసన్న కుమారి, పావని, భానుచంద్రమూర్తి పాల్గొన్నారు. ప్రత్యేకంగా పొట్టి శ్రీరాములు జయంతి గారి సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినట్లు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు 51 రోజులు మరి నిరాహార దీక్ష చేసి మరి వారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. దాని కారణాన భాషా ప్రయోక్తాలు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మన రాష్ట్రం ఏర్పడకుండా పడడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏర్పడడం జరిగింది.
వారి ఆస్తి అంతా కూడా మరి దేశానికి ఇవ్వడం జరిగింది. వారు సబర్మతి ఆసుపత్రి ఆశ్రమంలో ఉండి మరి గాంధీ గారితో నడిచి స్వాతంత్రోద్యమ బాటలో మన రాష్ట్రానికి మరి దేశానికి స్వాతంత్రం తెచ్చేటువంటి విషయంలో సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా పొట్టి శ్రీరామ గారికి మరి జయంతికి వారికి నివాళులు అర్పించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా. శ్రీరాములు గారి జయంతి మార్చి 16వ తారీఖు. ఈ పొట్టి శ్రీరాములు గారి జీవితం గురించి చాలామందికి ముఖ్యంగా పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన కారకులు. ఆయన త్యాగం ఫలితంగానే మనందరికీ తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆయన గాంధీజీ ప్రభావానికి లోనై సబర్మతి ఆశ్రమంలోను, రాజ్కోట్ ఆశ్రమంలోను, అట్లాగే స్వాతంత్రోద్యమంలోను కూడా పాల్పంచుకున్నారు. ముఖ్యంగా హరిజనోద్ధరణ కోసం కిడ్నీ వ్యాధి బాధితుడు వైకుంఠపురానికి చెందిన మదిపోయిన సుబ్రహ్మణ్యంకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 7,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రోటరీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు అందజేశారు. రామకృష్ణాపురం సచివాలయం అంగన్వాడీ కేంద్రం చీరాల నగర్ లేఅవుట్లను తహసీల్దార్ జె ప్రభాకర్రావు పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన పేదలకు అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మీసేవ ద్వారా వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా నివేదికలు ఇవ్వాలని కోరారు. ప్రతిరోజు డాష్ బోర్డు చూసుకుని పెండింగ్ లేకుండా ఉండే విధంగా పనిచేయాలని చెప్పారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా పోషకాలు అందించాలని చెప్పారు. చీరాల నగర్లో ఇంటి స్థలం పట్టాలు పొందిన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఉగాదికి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్తు పదార్థాల నియంత్రణపై చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో సంకల్ప అవగాహన సదస్సు. వేటపాలెంలో బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటనపై పోలీసుల విచారణ. టీడీపీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. కిడ్నీ వ్యాధి బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన చీరాల రోటరీ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు. ఉగాది నాటికి జగనన్న కాలనీలు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్న చీరాల తహసీల్దార్ జె ప్రభాకర్రావు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.